కష్టం పడతా ఉన్నారు. ఎందుకంటే మళ్ళీ మనం అధికారంలోకి రావాలన్న ఉద్దేశం ఉంది అందరికీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని రంగాల్లో ముందుకెళ్తాం, ఆరు నియోజకవర్గాన్నే ముందుబాటులో నడిపిస్తామన్న ఉద్దేశంతో తప్పకుండా బ్రహ్మరథం పడతా ఉన్నారు. ప్రతి గ్రామంలో పోతే ఇక్కడ ఆరు టౌన్లో అయినా చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా సమస్యల్ని పరిష్కరిస్తాం. అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందనేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. ఈరోజు మేము సెంటిమెంట్గా వేసినాము మంచి రోజని. మళ్ళీ మేము ఒక డే మళ్ళీ ఒక రోజు పెద్ద ఎత్తున సోదరులు సోదరి మధ్య సోదరి మన మధ్యన మళ్ళీ పెద్ద ఎత్తున నామినేషన్ వేస్తాం. మేము పార్టీ సింబల్ మీద వేస్తున్నాము ఎందుకంటే అది మాది రేపు డిసైడ్ అయిపోతుంది, రేపు అయిపోతుంది. ఆల్రెడీ నాది అయిపోయింది కాబట్టి పని చేసుకోమని చెప్పారు. మీ అందరికి తెలుసు ప్రచారం నడుస్తూనే ఉంది, 50% అయిపోయింది, ఇంకా 50% కొనసాగుతుంది. ఈరోజు ఈవినింగ్ ఇప్పుడు కూడా నేను ప్రచారం చేస్తున్నా ఒక వార్డులో.